పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ తీపి గబురు రెండు కీలక నిర్ణయాలు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త అందించారు కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువు పొడిగించారు రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నవంబరు ముప్పైకు ఎక్సిడెంట్ చేశారు దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది అలాగే టీటీఎస్ టీసీఎస్ రేట్లను ఇరవై ఐదు శాతం తగ్గించారు నాన్ శాలరీడ్ పేమెంట్స్కు ఇది వర్తింపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది దీంతో వ్యవస్థలోకి యాభై వేల కోట్లు రానున్నాయి అంతేకాకుండా నిర్మల నిర్మలమ్మ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రకటన చేశారు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని పన్నెండు శాతం నుంచి పది శాతాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది దీంతో చేతి చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు కంపెనీలు మాత్రం పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్కు కాంట్రిబ్యూషన్ చేస్తాయని పేర్కొన్నారు అలాగే కంపెనీలకు కూడా ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే వర్తిస్తుందని తెలిపారు జూన్ నుంచి ఆగస్టు వరకు ఇది వర్తిస్తుంది కంపెనీలు ఉద్యోగులు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాలకు చెల్లిస్తుంది పదిహేను లోపు పదిహేను వేల లోపు వేతనం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొత్తంగా పద్నాలుగు నిర్ణయాలతో ముందుకు వచ్చింది ఇందులో ఎంఎస్ఈఎంలకు సంబంధించి ఆరు ఈపిఎఫ్కు రెండు ఎన్బిఎఫ్లకు సహా మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన ఆరు డిస్కౌంట్స్కు సంబంధించి ఒకటి కాంట్రాక్టర్కు ఒకటి రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒకటి పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆరు నిర్ణయాలు ఉంటాయని తెలిపారు ఎంఎస్ఎంఈలకు సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు అధిక ప్రాధాన్యత లభించిందని చెప్పుకోవచ్చు వీటికి రూపాయలు మూడు లక్షల కోట్ల ఆటోమేటిక్ రుణాలు అందిస్తామని తెలిపారు వీటికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదన్నారు నాలుగు ఏళ్ల కాల పరిమితిలో ఈ రుణాలు జారీ ఉంటుందని తెలిపారు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఈ లోన్స్ పొందొచ్చని పేర్కొన్నారు దీంతో నలభై ఐదు లక్షల యూనిట్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు ఎంఎస్ఎంఈలకు నిర్వచనం కూడా మారుస్తున్నామని ఆమె తెలిపారు దీంతో వారి పరిణామం పెరుగుతునే ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు ఇన్వెస్ట్మెంట్ పరిమితి పెంచాలని తెలిపారు అలాగే టర్న్ ఓవర్ పరిమితిని కూడా పెంచామని వివరించారు ఈ మార్కెట్ ప్లస్ సప్లై చైన్ పెరుగు మెరుగుపరచడం ఇన్వెస్ట్మెంట్ సహా పలు కీలక చర్యలు తీసుకుంది